అవినీతిపై విచారణ వెంటనే చేపట్టాలి. గ్రామంలో జరిగిన అవినీతిపై విచారణ వెంటనే చేపట్టాలి. రగిలివైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా రగిలివైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా సర్వే నెంబర్ 143 వెంటనే సర్వే నెంబర్ 143 వెంటనే సర్వే నెంబర్ 143 వెంటనే సర్వే నెంబర్ 143 వెంటనే అవినీతిపై విచారణ వెంటనే గ్రామంలో జరిగిన అవినీతిపై విచారణ వెంటనే రగిలివైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా రగిలివైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా సర్వే నెంబర్ 143 వెంటనే సర్వే నెంబర్ 143 వెంటనే సర్వే నెంబర్ 143 వెంటనే సర్వే నెంబర్ 143 వెంటనే గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి నిధులను మేము మా గ్రామ పంచాయతీ కార్యదర్శి గారిని కోరగా, వాళ్ళు 2013 ఆగస్టు నుంచి 2018 ఏప్రిల్ వరకు మాకు కావలసినటువంటి సమాచారాన్ని, మొత్తం సమాచారాన్ని ఇవ్వకుండా కేవలం అరకొర సమాచారాన్ని మాత్రమే ఇచ్చారు. అరకొర సమాచారంలో కూడా మేము అక్కడ మాకు ఇచ్చినటువంటి క్యాష్ బుక్ నగదు పుస్తకంలో ఉన్నటువంటి లెక్కలకు, మరి గ్రామంలో జరిగినటువంటి ఆ పనులకు సంబంధాన్ని ట్యాలీ చేసి చూసినప్పుడు చాలా వరకు తేడా అనిపించింది. వీధి దీపాల విషయంలో గ్రామంలో ఎండపల్లికి కరీంనగర్ రాయపట్నం హైవేకి 2 కిలోమీటర్లు నడవాలి, జగిత్యాల రావాలన్నా 2 కిలోమీటర్లు నడవాలి. జగిత్యాల సైడు అసలు ఒక్క వీధి దీపం కూడా లేదు, రాత్రి 7 అయితే రావడానికి కూడా చాలా కష్టం. ఇటు సైడ్ కూడా ఒక్క వీధి దీపం కూడా లేదు, అటు సైడ్ కరెంటు సౌకర్యం ఉన్నా కూడా వీధి దీపాల విషయంలో తీవ్రమైనటువంటి అన్యాయం గ్రామ ప్రజలకైతే జరిగింది. కానీ వీధి దీపాలకు ఇక్కడ నగదు పుస్తకంలో క్యాష్ బుక్లో రాసిన పైసలు చూస్తే మాత్రం శాఖ ఏ రకంగా ఉంది. అట్లాగే బ్లీచింగ్ పౌడర్ విషయంలో కూడా బ్లీచింగ్ పౌడరు వానాకాలం కేవలం ఒక్కసారి మాత్రమే పంపిణీ చేసి దాన్ని 2-3 సార్లు మా నగదు పుస్తకంలో చూపించడం జరిగింది. వీధి దీపాలు, బ్లీచింగ్ పౌడర్, అంతర్గత రహదారుల మరమ్మతులు అని చెప్పేసి ఎండపల్లి అంతర్గత రహదారుల మరమ్మతులు అనేది చేసింది, కొంచెం లెక్కల్లో చూపింది మాత్రం బాగా చూపెట్టారు. అలాగే బాగా రేషన్ కార్డులు కూడా ఉంచారు. వీటిపైన కూడా రెవెన్యూ యంత్రాంగం విలువైన ప్రజాధనం వృధా కాకుండా వీటి మీద సమగ్ర విచారణ చేపట్టి గ్రామంలోని అర్హులకు మాత్రమే న్యాయం చేసేలా చూడాలని ఈ సందర్భంగా మీ కలెక్టర్ గారిని విన్నవించుకోవడానికి వచ్చాం. అలాగే దసరా, మన కేసీఆర్ గారు దసరా బతుకమ్మ పండుగకు మురం కేటాయించాలని కేటాయిస్తాం. మురం కూడా మేము మా పైసలు పెట్టి వాడకట్టులో ఉన్నటువంటి మాత్రం మేము మురం పోపించుకున్నాం, కానీ ప్రభుత్వ లెక్కల్లో ఆ మురాన్ని రికార్డులో చూపించారు. మేము పైసలు పెట్టి మేము విద్యుత్ దీపాలు పెట్టించుకుంటే ఆ పైసలను కూడా విలువైన ప్రజాధనంలో చూపించారు. బ్లీచింగ్ పౌడర్ విషయంలో అదే రకంగా చూపెట్టారు. అంతర్గత రహదారుల నిర్మాణం, మరమ్మతులు అన్న మరమ్మతులు కూడా సరిగా చూపించిన దానికంటే ఎక్కువ రాశారు. డ్రైనేజీల వ్యవస్థ నిర్వహణలో కూడా, డ్రైనేజీలో కూడా ఇష్టం ఉన్నట్టు కాలువలు తవ్వి, కాలువలు మూసేసి, కాలువలు మళ్ళీ తవ్వి మళ్ళీ మూసేసి, ఒక పక్క ప్రణాళిక లేకుండా, ఒక దాన్ని ఏ రకంగా చేయాలనో ఒక అవగాహన లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించి విలువైన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఈ రకంగా మేము చూసినట్టయితే మాకున్నటువంటి రికార్డ్స్ ప్రకారం, మా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఇచ్చిన దాని ప్రకారం, ఈ 4 సంవత్సరాలలో 1,18,10,361,361 రూపాయలు మా ఎండపల్లి గ్రామ పంచాయతీ లెక్కలలో గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు ఇవ్వడం జరిగింది. అక్షరాల 1,18,10,361,361 రూపాయలు. మరి మీ అయ్యా అధికారులు మీరు ఈ విషయం మీద స్పందించి గ్రామంలో వచ్చి బహిరంగ విచారణ చేపట్టి మరి ఇంత అభివృద్ధి మా గ్రామంలో జరిగిందా, మీరు ఒకసారి ఏకాగ్రతతోటి పారదర్శకత లేకుండా విచారణ చేపట్టినట్టయితే నిజానిజాలు అనేది తెలుస్తాయి, విలువైన ప్రజాధనం వృధా కాకుండా ఉంటుంది. అలాగే సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్నటువంటి సమాచారాన్ని అడిగినటువంటి నన్ను మరియు ఇంకొక సభ్యమాదా అనే వ్యక్తిని కూడా వ్యక్తిగతంగా దూషిస్తూ, అక్కడ ఎక్కడ కనబడితే అక్కడ వింత వింతగా చూస్తూ, నలుగురు సర్పంచ్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ మా మీద కూడా అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఈ రకంగా ఎందుకు తీసుకున్నారని చెప్పేసి ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరి మేము కేవలం మన భారత రాజ్యాంగం కల్పించినటువంటి సమాచార హక్కు చట్టం ద్వారా ఏం జరిగిందనే విషయాన్ని మాత్రమే తెలుసుకున్నాం. మరి ఇక్కడ మా గ్రామంలో ఎప్పుడూ మేము రాత్రి 7-8 అయ్యేసరికి కరీంనగర్ జగిత్యాల ఏదో పనుల మీదకి వెళ్ళి మహిళలు కూలికి వెళ్తారు, పురుషులు వెళ్తాం, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నాం, వేరే పని మీద వెళ్ళే వాళ్ళు ఉన్నాం. వీధి దీపాలు అయితే అసలు మా గ్రామాల్లో వీధి దీపాల మీద ఇప్పుడు మా మెయిన్ కాన్సన్ట్రేషన్. వీధి దీపాల పైసలేమో బాగా కనబడతానే మాకు ఆ నగదు పుస్తకంలో, మరి మాకు వీధి దీపాలు అయితే ఏ రకంగా లేవు. ఈ రకంగా మేము చెప్పిన మాటలే నమ్మకుండా మీరు దీని మీద సమగ్ర విచారణ చేపట్టి విలువైన ప్రజాధనం దుర్వినియోగాన్ని అరికట్టవలసిందిగా ఈ రకంగా జిల్లా గౌరవనీయులైన కలెక్టర్ గారిని సవినయంగా కోరుకుంటున్నాను. కృతజ్ఞతలు.